దేవుడు మంచివాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు శాసనములను మార్చే దేవుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మంచివాడు కనుక మనం నిత్యము ఆయన స్తుతించే వారుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయం ఎక్కువ చెప్పుకోకండి, త్వరగా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. మీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడును తలెత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వారిని భయపెట్టుటకు యూదా దేశస్థులందరినీ జకర్యా గ్రంథము 1వ అధ్యాయము మనం 21వ వచనం మనం చదివి ఉన్నాం. మనము చూచినట్లయితే జకర్యా ఒక దర్శనం పొందుతాడు. మనం 18వ వచనం నుంచి మనం చదువుతాం. అప్పుడు నేను తేరి చూడగా నాలుగు కొమ్ములు కనబడి, నాలుగు కొమ్ములు కనబడిను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములని, యెహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా మీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు తల ఎత్తకుండా యూదా వారిని, అంటే దేవుని బిడలైన వారిని, వారు వారి జీవితం వారు జీవించనివ్వకుండా అనే ఏమంట, నాలుగు కొమ్ములు అంట వారిని చెదరగొట్టేసి అంట, వారిని బ్రతకనీయలేదు అంటే వారి సొంత దేశంలో వారిని ఉండనివ్వకుండా చెదరగొట్టేవారు నాలుగు కొమ్ములు. అయితే దేవుడు నాలుగు కంసాల వారిని పంపించారంట, కంసాల వారిని పంపించి ఆ కొమ్ములను ఏమంటారు భయపెట్టుటకు, లేకపోతే ఏమనుంది చెదరగొట్టిన వారి మీద బలత్కారం జరిగించిన అన్ని కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారు. ఎవరు వచ్చారంట, కంసాల వారు వచ్చి ఉన్నారంట. హల్లెలూయా హల్లెలూయా. కంసాల వారు అంటే దేవుని దృష్టిలో పనిచేయువారు, బలమైన పనిచేయువారు. ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే మనము దేవుని సన్నిధిలో నిలబడకుండా మనల్ని పడగొట్టేవి అనేకమైన ఉంటాయి, కానీ వాటిని చెదరగొట్టడానికి దేవుడు కంసాలి వారిగా ఎన్నుకున్నాడు. ఎవరిని? సంఘాన్ని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ఆ ప్రార్థన చేశాడు ఎవరి కోసము, పడిపోయిన ప్రాకారం కోసం, పడిపోయిన దేవాలయం కోసం, పాడుపడిపోయిన ఇజ్రాయేల్ కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసి అప్పుడు రాజు దగ్గర మనం తీసుకుంటాడు, అవునా కాదు? సంఘము కూడా, సంఘము దేవుని సన్నిధిలో ఏమవ్వాలి, నిత్యము శుద్ధి చేయబడుతూ నిత్యము దేవుని స్వరూపంలో ఉంటూ సంఘము కూడుకుంట మానకూడదు. కానీ మానకుండా ఉండడానికి చెదరగొట్టే వాళ్ళని అపవాది రేపుతూనే ఉంటాడు. అందుకే రాష్ట్ర రాష్ట్రాల్లో జరుగుతున్నాయి పర్సిక్యూషన్స్, అవునా కాదు? సువార్త ప్రకటింపనివ్వకుండా కొమ్ములు లెగుస్తున్నాయి, కానీ సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుంది? దేవుని చిత్తం ఎలాగ జరుగుతుందండి? అయ్యా నీ చిత్తం జరిగించాలని మనం మాట్లాడుదా, దేవుని చేసుకుంటే వెళ్ళడానికి నువ్వు సెలవివ్వాలి కదా. ఎలా మనము దేవుని సన్నిధికి మనం కనెక్ట్ అవుతాం? ప్రార్థన ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. ఈ కంసాలి వాడు ఏం చేయాలి? ఈ కొమ్ములను చెదరగొట్టాలి. సంఘమునకు దేవుడు సమస్త అధికారం ఇచ్చి ఉన్నారా లేదా? ఒకసారి మనం యెషయా గ్రంథంలో కూడా ఒక యెషయా గ్రంథము
స్ప్లెండర్ అంటే మహా ఏమంటారు, స్ప్లెండర్ అంటే చాలా
వెలుగు కాంతి కలిగినది. అలాంటి వస్త్రం తీసి పక్కన పెట్టే సేవిస్తుంది సమయ, ఎందుకనే ఆమెకు వచ్చిన శ్రమల బట్టి, ఆమెకు వచ్చిన శోధన బట్టి భూమి మీద ఇజ్రాయెల్ దేశంలో ఏ వక్తరు లేరు, చెరబట్టి కనుపోబట్టారు. వారందరిని బట్టి ఏడుస్తున్న దేవుడు, సియోను లెమ్మో నీ బలము ధరించుకోను, నీ సుందర వస్త్రము ధరించు, నువ్వు ఎక్కడ ఉండాలి, నీ యొక్క పొజిషన్ ఎక్కడ ఎక్కడ. ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ వచనంలో, నీ మెడకట్లు విప్పి వేసుకొను, ఏకో ఇలా సెలవిచ్చున్నాను, ఊరట ఏమో పెడుతుంది కదా, రూకలియకే నేను విమోచింపబడేదారు. విమోచన దినం ఎప్పుడు వస్తుందో తెలుసా, నీ బలం ఎక్కడ ఉందని, నీవు ఎవరిని ఎవరికి చెందిన దానం, ఎవరికి చెందిన వాడవు గ్రహించినప్పుడు అప్పుడు నీ యొక్క బలమును, నీ యొక్క ఏమంటే పొజిషన్ అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి నువ్వు పూనుకున్నప్పుడు నువ్వు విమోచింపబడతావు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకని మనం ఎందుకని విమోచింపబడలేకపోతున్నాం, ఎందుకని ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, అబద్ధ ప్రవక్తలు అవ మోసం చేయు ఆత్మ ఈ భూమి మీద పంపబడింది. అర్థమవుతుందా? రెండో దశలోని పత్రికలో మనం చూసినట్లయితే, రెండో దశలోని పత్రిక రెండో అధ్యాయము 9వ వచనం చదవండి. శిక్షణ వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకు చాలు, నశించిపోతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక. దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, అవునా కాదు? అయితే ఏమైందంట, నశించిపోవాలనుకునే వారంట సత్య విషయమైన ప్రేమను వారు అవలంబించడం లేదు. కనుక చదవండి, వారి రాక విషయమైన సమస్య బలముతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ సమస్త మోసముతోనూ శిక్షణ వారిలో సాతాను కనపరిచి బలమును అనుసరించి సాధారణ కనపరిచే బలం ఏంటది, బలత్కారము దుష్టత్వము అనికరమైన కార్యములు, అవునా కాదు? ఎవరి వల్ల జరిగిందంట, ఎవరైతే సత్యమును గ్రహించకుండా సత్యము ప్రేమ అవలంబించకుండా వారు నశించుకోవడానికి ఇష్టపడతారో వారి ద్వారా ఈ యొక్క కార్యములు అనేవి జరుగుతున్నాయి. అంటే ఏంటి, దేవుని యొక్క ప్రేమ మన మీద కురిపింపబడింది. ఏమంటుంది యోహాను సువార్తలో, దేవుడు వెలుగై ఉన్నాడు కానీ లోకం ఆయనను గ్రహించడానికి ఇష్టపడటం లేదు. చీకటి కార్యాలు చేసే వారు చీకటిలో ఉండడానికే ఇష్టపడుతున్నారు. అనేక మంది శోధింపబడిన వారు, బాధలో చీకటిలో బాధింపబడిన వారిని రక్షించడానికి వెలుగు వచ్చింది, కానీ ఆ వెలుగులో రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అందువల్ల ఏం జరుగుతుందంట, అపవాది యొక్క కార్యములు బయలుదేరింది, మోసపరచు ఆత్మ బయలుదేరింది. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, మనం చూద్దాం 12వ అధ్యాయం 19వ వచనం చదవండి. మోసపుచ్చు సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకము కరోనా ఎలా వచ్చిందో అనుకుంటున్నారు, కానీ ఒక వ్యక్తి భూమి ఏమంటే భూ ప్రపంచం మొత్తం డీపాపులేట్ చేయాలనుకున్నాడట, అందుకని సృష్టించాడు. తెలుసా, సర్వలోకము మోసపోతుంది అపవాది చేతిలో. చదవండి, కక్క సర్వలోకము మోసపుచ్చు అపవాది సాతాననియు పేరు గల అతి సర్పమైన మహాకట సర్పము పడద్రోయబడెను. మోసపరచు ఆత్మ ఇప్పుడు భయంకరంగా నలుగుతుంది. అన్నీ కరెక్టే అనుకుంటున్నాం మనం, ఎవరు చేసినా పాస్టర్ గారే అనుకుంటున్నాము, ఎవరు ఏం చెప్పినా నిజమే అనుకుంటున్నాము, రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తే మనం అది నిజం అనుకుంటూ అమ్మేస్తున్నాం. ఎవరు చూసినా అది మోసపరచు ఆత్మ, ఏది నిజమైనది గ్రహించలేకుండా ఉన్నది, సర్వలోకమును మోసపరుస్తుందంట అపవాది. కానీ సంఘము మాత్రము ఏం చేస్తుంది, సంఘము మీ ఆత్మలో ప్రేరేపణ రావాలి.
నీ ద్వారా ఒక పని జరిగించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీ బాధ్యత ఏదప్పుడైనా మీరు గ్రహించారా? మీకు ఏ భారమో మీకు అనిపించలేదా? అరే ఇలా పరిస్థితులు జరుగుతున్నాయి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తారుమారు చేస్తారు, దేవుని యొక్క దేవుని బిడ్డలైన వారిని దేవుడు సంరక్షిస్తాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? దేవుని యొక్క బాధ్యత మీకు లేదా? సంఘము భారము కలిగి ప్రార్థన చేయవలసిన సమయము వచ్చేసింది. సంఘము నిజమైన బిలీవర్స్ ఎవరా, నిజమైన విశ్వాసులు అని చెక్ చేసుకునే సమయం వచ్చేసింది. ఎవరెవరు ఏమంటారు పొట్టు వలే ఉన్నారో గ్రహించే సమయం వచ్చేసింది. అపవాదం అయితే ఇంకా ఏముంది, ఇంకా జరిగిపోతుంది లోకం అనుకుంటున్నారేమో, కాదు 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 కాదు. రాజ్యాలు చేతుల్లో పవర్ అనేది చేంజ్ అయ్యే టైం వచ్చేసింది. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ ఆల్రెడీ వచ్చి అంత్యక్రీస్తు యొక్క మొదటి లక్షణం ఏంటో సార్, మోసపుచ్చు ఆత్మ అంత బాగానే ఉందని కనపడుతుందంట అంత్యక్రీస్తు వచ్చే టైంలో, అవునా కాదా? వర్తకం ఎప్పుడు కూడా ఏమైనా ఉంటుంది, వ్యాపారం అనేది జరిగిపోతూ ఉంటుందంట, వర్ధిల్లడం అనేది జరిగిపోతూ ఉంటుంది, పెళ్లికి ఇయ్యబడుతూ ఉంటారంట, అవునా కాదు? మనం చదివామా లేదా బైబిల్లో? మేము చదవండి కావాలంటే మళ్ళా మోసపరచు ఆత్మ. కానీ అంతం వస్తుందన్న గ్రహింపు ఎవరికి ఉండడం లేదు. దేవుని యొక్క రాకడ ముందు దేవుని సంఘము దేవుడు వేరుపరుచుకునే టైం వచ్చేసింది. ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం? కంసాలి వాని వలె నీవు పని చేయాలి, సియోని కుమార్తె వలె నీవు లేచి కళ్ళను త్రక్కువు అని అంటది మీకు ఆ గ్రంథము. మీకు ఆ గ్రంథము దేవుడు నీకు జయించే ఆత్మను నీకు ఇవ్వాలనేది దేవుని యొక్క చిత్తం. నువ్వు ప్రతి విషయంలో నువ్వు జయించాలి. ఈ లోకంలో సంఘం ఎందుకు నిలబెట్టాడు అంటే దేవుని యొక్క బలమును శక్తిని సంఘము చూపించాలి లోకానికి. దేవుడు అధికారి అయి ఉన్నాడు. దేశంలో రాజ్యములు ఎన్ని ఎల్లా దేవుడే నిజమైన దేవుడు, ఆయనే నిరంతరము పరిపాలించే రాజని రుజువు చేయాలి సంఘం అని మనం ఏం చేస్తున్నాము? పరిస్థితులు తలెత్తున్నప్పుడు, పరిస్థితులు తారుమాత్రం అవుతున్నప్పుడు మనము కూడా ఇజ్రాయెల్ ప్రజల వలె బెంబేలెత్తి పారిపోతున్నాము. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే లేచి ప్రార్థించు. దేశము తారుమారయ్యే పరిస్థితి వచ్చింది. రేపటి రోజున మనకు ఎలక్షన్ కావునా కాదా? రేపటి రోజున దిశ మారిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళకి శాసన చేశారా లేదా? ఈ ఎలక్షన్స్ లో కనుక మళ్ళా బీజేపీ వస్తే ఇక మన నో మోర్ ఎలక్షన్స్. నార్త్ కొరియాలో లాగా ఉంటుంది ఇప్పుడు మన తర్వాత మన పరిస్థితి. సంఘమా లేచి ప్రార్థించు. నాకు ఈ వారం అంతా ఆత్మలో నాకు వేదనే ఎందుకంటే ఈ వారం నుంచి ఈ నెక్స్ట్ 10 రోజుల వరకు అంటే సంఘము కనుక ప్రార్థిస్తే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. జయ జీవితం అనేది సంఘము చూస్తుంది. మీ ద్వారా దేశము ఏమవుతుంది, కాపాడబడుతుంది, గుంట నక్కల నుంచి కాపాడబడుతుంది. సంఘము ప్రార్థించకుండా దేవుని చెప్పడం జరిగిపోతుంది, దేవుడు ఏం జరిగించడు. నీవు ఎలా చేయకుండా భూమి మీదకి దేవుని యొక్క సన్నిధి ఎలా చేయకుండా మనం ఎలా చూస్తాం దేవుని యొక్క కార్యాలను? ఇప్పుడు మీ జీవితంలోనే దేవుని కార్యాలు జరగాలంటే మీరు ప్రార్థన చేయరా? మన సంఘం దేవుడు దేశం వచ్చేపాటికి, దేశ యొక్క క్షేమం వచ్చేపాటికి ఆ దేవుడే చూసుకుంటాడు. అదే దేవుడి చిత్తము ఎలా జరుగుతుంది? సంఘము ప్రార్థించినప్పుడే జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. నీ పని నువ్వు చేయాలి. సియోను కుమారి లేచి కళ్ళము త్రక్కుము. నీవు ప్రార్థన చేయందే కార్యము జరగదు. నీవు ప్రార్థన చేయందే శాసనాలు మార్చబడవు. ఎస్తేర్ అన్న 8 రోజులు ప్రార్థన చేసిందంట, ఆహారము నీళ్లు మానేసి 3 రోజులు ప్రార్థన చేసిందంట. ఎవరి కోసమో? తన జనాంగం కోసమో. జయము చూసిందా?
నువ్వు ప్రార్థించకపోతే దేశం నాశనం అయిపోతుంది. అందుకే ఏమన్నాడు యెషయా యొక్క తండ్రి మొద్దకై, నీవు నువ్వు కనుక నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే ఇజ్రాయెల్ రక్షణ వేరొక వైపు నుంచి వస్తుంది, కానీ నిన్ను పెట్టింది అక్కడ ఎందుకు దేవుడు? అది గుర్తుపెట్టుకో. నిన్ను ఎందుకు ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు? నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా, నువ్వు బాధ్యత తీసుకోకపోతే ఎలాగా? నువ్వు కాదు దేవుడు ఇంకొకళ్ళని వాడుకుంటాడు, కానీ నిన్ను ఎందుకు పెట్టాడు? ఏ వస్తువుని పంపించేసిన తర్వాత ఎస్ దేవుడు కూడా పంపించేయచ్చుగా. నీ ద్వారా ఒక పని జరగాలి. హల్లెలూయా. దేవుని శక్తిని మనం పొందుకొని దేవుని చిత్తము జరగాలి అంటే నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో నువ్వు గోచాడాలి, దేవుని సన్నిధిలో నువ్వు దేని యొక్క పని చేయాలి. ఎందుకని లోకంలో మోసపరచడానికి భయంకరంగా విచ్చలవిడిగా తిరుగుతుంది అపవాది. అంతా మంచి జరిగిపోతుందో మణిపూర్లో మనం చూసామా లేదా? ఆ రాష్ట్రంలో జరిగింది, ఈ రాష్ట్రంలో జరగడం గ్యారంటీ ఏంటి? ఇకపై దేశవ్యాప్తంగా జరగడం గ్యారంటీ ఏంటి? దుష్టుడు భయంకరంగా ప్రజ్వలిస్తున్నాడు. యూకే మొత్తం ఇస్లాం ఎక్స్పోర్ట్, ఇస్లాం అధికారులు అంట, ఇస్లాం మతం అవలంబించడానికి తీసుకొస్తున్నారంట. తెలుసా విషయం? దేశం మారిపోతుంది, ప్రతి ఒక్కటి అంత్యక్రీస్తుకి ప్లాట్ఫామ్ చేయాలని రెడీగా ఉంది, కానీ సంఘం మాత్రం నిద్రపోతా ఉంది. నిద్రించుచున్న మేల్కో సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకెలా ఉందో కానీ నాకైతే ఆత్మలో అసలు ఏమాత్రం ప్రశాంతత లేదు. రాత్రి కూడా నేను పాకుండా పని ఇందాక ప్రార్థన చేస్తానే ఉన్నాను. అసలు ఎందుకని ఆత్మలో ప్రేరేపణ, రేపు దేశం ఏమైపోతుందో, రేపు మన పరిస్థితి ఏంటో, ఇప్పుడు లేకపోతే నీకు ఆందోళన, రేపు మనం అనుభవించాలి శ్రమ. అది ఊరికి జరగ అసలు జరగకూడదు. దేవుడు వచ్చి దేవుడు మనం తీసుకువెళ్ళే వరకు అధికారం మన చేతిలో ఉండే ఇప్పుడు కాదండి. ఇప్పుడు తల్లి దగ్గరే పిల్ల దగ్గరకు వచ్చి ఇంకొక పిల్లడు వచ్చి లాలిపాప్ లాక్కుని వెళ్ళిపోతే అది ఎంత, తల్లి అక్కడే ఉంది కదా, పిల్లల చేతిలో నుంచి వచ్చి లాక్కి వెళ్ళిపోతుంది అంటే అది ఎవరు? ఈ పిల్లడు అమ్మ దగ్గర అటెండివ్గా లేడమే కదా. అక్కడే వెంటనే ఏం చేయాలా? తల్లిని పట్టుకుని ఎడవాలా వద్దా? అవునా కాదా? దేవుడు తన సంఘము దగ్గరే ఉన్నాడు, కానీ సంఘం రెస్పాండ్ అవ్వట్లా. అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పేతులు విడుతున్న మాత్రం. హల్లెలూయా. సంఘమా, అత్యాశక్తితో ప్రార్థన చేయి. శాసనములు తారుమారు చేయగలిగే దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు పరిశుద్ధత కలిగి ఉండు. నీ యొక్క బలము ఎక్కడో జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరి ద్వారా బలం పొందుకుంటున్నావు? నీ యొక్క స్థితి ఏంటి? నువ్వు ఎవరి బిడ్డవు? నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ఎక్కడుంటున్నావు? అదే యెషయా గ్రంథం అనుకుంటాం మళ్ళా. యెషయా గ్రంథము సీయోను లెమ్ము లెమ్ము అని 52:1-2 చదవాలి. రక్షణ
పౌలుని, నీ ప్రార్థనను బట్టే దేవుడు దర్శన దేవుడి దర్శనం ఊరికే రాదండి. ప్రార్థనను పైకి వెళ్ళడమే దేవుని కంట వారి యొక్క ప్రార్థన. దేవుని దేవదూత ఏం చేస్తుందంట? ప్రార్థన ధూపంలో వేస్తుందంట. ఎవరి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా కార్యాలయంలో నేను జరగదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా భూమి మీద నేను కార్యం చూస్తాను అని అనుకోవాలి. ఎర్రితనం అంటారు, ఏమి తెలియని వాడు మాత్రమే చేతులు ఎత్తేసి అయ్యా నీ చెప్పమంటారు, నాకు ఎవరు దేవుడు చూసుకుంటానంటారు. కానీ పరిస్థితులు గ్రహించుచున్నా నీవేం చేస్తున్నావు? దేశం కోసం ప్రార్థించు, దేశ సంరక్షణ కోసం ప్రార్థించు. ఈ గవర్నమెంట్ కాదు, ఈ గవర్నమెంట్ కాదు, సంఘం నిలబడి దేవునికి భయపడే వ్యక్తి మాత్రమే నిలబడాలని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వాళ్ళనే నిలబెడతారు. దేవునికి వ్యతిరేకం, ఒకప్పుడు క్రైస్తవ దేశం అని చెప్పుకున్న అమెరికా ఇప్పుడు భయంకరమైన దేశం అయిపోయింది. ఎందుకో తెలుసా? అమెరికా ప్రార్థన చేయలేదు కాబట్టి జో బైడెన్ నిలబడ్డాడు. దేవుని దృష్టిలో అసలు లేడు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దేశ స్థితి కూడా తారుమారు అయిపోతుంది. మీకు తెలియదేమో జో బైడెన్ రావడం వల్ల ఏం జరిగింది అని. ఎల్జీబీటీకి ఎప్పుడైతే లీగల్ చేశాడో ఇంకా భయంకరమైన కార్యాలు అక్కడ జరిగినాయి. తెలుసా మీకు? టాయిలెట్స్ లో విమెన్ ఏమంటారు, ఎల్జీబీటీకి అంటే తెలుసు కదా, పురుషులు స్త్రీలాగా మారిపోయి ఎక్కడంటే అక్కడ ప్రతి కాంటెస్ట్ లో వాళ్ళే బలం, రెజ్లింగ్ లో కూడా వాళ్ళే. స్త్రీతో బలం పురుషుల యొక్క బలం ఎంతవరకు ఉండదండి? అది స్త్రీ అని చెప్పుకుంటే సరిపోయిందా? అన్యాయము అక్రమం భయంకరంగా జరుగుతుంది సంగమా. మేల్కో నువ్వు ప్రార్థించకపోతే శాసనములు మారవు, నువ్వు ప్రార్థించకపోతే నీ యొక్క దేశము రక్షింపబడదు. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని చిత్తమేదో మనం గ్రహించలేకపోతే, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించకపోతే నువ్వు నిద్రలో ఉన్నట్లే. నేను మేల్కోవాలి, దేవుని చిత్తము గ్రహించే వారిగా నువ్వు ఉండాలి. నీవు ప్రార్థించకపోతే కార్యములు జరగవు. కంసాలి వాళ్ళని దేవుడు పంపుతున్నాడని నీవు పని చేయాలి, అప్పుడే ఆ యొక్క గర్వం అనపబడుతుంది. మనం వెళ్ళి పొట్లాడవసరంలో పోరాడవసరంలో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. శాసనములు తారుమారు చేసి దేవుడు మన పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో పరిశుద్ధత అనేది లేదు, మలినమం చేసింది. పేరుకు మాత్రం మనం దేవుని యొక్క బలంలో మనం చెయ్యి వేస్తున్నాం. దేవుని సన్నిధిలో సంఘాల పేరుకు వచ్చేస్తున్నాం. కృప విస్తరించినంత వరకే కృపకాలం గడిచిపోయినాక తెలుస్తుంది. కృప ఉంది కదా అని చెప్పి సంఘమనము జారిపోయే స్థితిలో ఉండద్దు. నీవు పరిశుద్ధపరచబడడానికి మరలా దేవునితో ఐక్యమవడానికి దేవుడికి మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఎంతమంది కోల్పోయారు కరోనా ఛాన్స్? మరలా ఇంకొకటి వస్తుందంట, దానికోసం వ్యాక్సిన్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. మీకు ఆ విషయం తెలుసా? లోకము తారుమారవుతుంది, లోకంలో జరగవలసిన కార్యములన్నీ జరిగిపోతున్నాయి. సంగమా మేల్కో, నీ ఆత్మ మూలుగుతూ ఉండాలి, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి, నీ ఎప్పటికప్పుడు నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. నీ విశ్వాసం నీ కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టు. ఎందుకంటే నీ దాన్ని అపహరించడానికి దుష్టుడు వస్తున్నాడు, మోసము పేరుతో వస్తున్నాడు. ప్రతి ఒక్క ఎక్కడ చూసినా డిసెప్షన్ కనపడే, పైన కనపడేదంత బంగారం కదా అంటామా లేదా? కానీ పైకి ఇప్పుడు చాలా బాగా కనపడుతున్నాయి, కానీ వారి జీవితాలు మనం చూస్తే భయంకరంగా ఉంటున్నాయి. చాలా హానీలు చాలా జరుగుతుంది, అంతా బాగున్నట్టే కనబడుతుంది. కానీ భయంకరమైన పోవర్టీ ఈ దేశంలో అనుభవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంతా బాగున్నట్లుగానే ఉంటుంది, ఎందుకని? అపవాది పడద్రోయబడి ఉన్నాడు, అవునా కాదా? మోసపుచ్చు అపవాది. ఒకసారి మనం ప్రకటన గ్రంథంలో పోతాం, 18వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము. తరువాత గొప్ప తిరుగుతి రాటి వంటి రాయి
కామాసి అనే ఎక్కడికి వచ్చింది తెలుసా? అంటే నిన్ను మాయ చేసే మందులు ఇచ్చి నేను మోసం చేస్తున్నారు. ఆ ఫుడ్ భయంకరం. దేవుడు వాక్యం చెప్తుంది ఎందుకు బబులోను పడిపోయిందో తెలుసా? నీకు భయంకరంగా దేశాన్ని దేశం మొత్తానికి డ్రగ్స్ తో నింపేస్తుంది. ఫార్మసీ పెద్ద బిజినెస్. ఇప్పుడు హెచ్ఐవికి కూడా వ్యాక్సిన్ ఉంది కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. చాలా వాటికి క్యూర్ ఉంది కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. నువ్వు మందులు వేసుకో నీ బీపీ కంట్రోల్లో ఉంటుంది కదా. ఫార్మసీ ఇస్ ఎ బిజినెస్. ఎందుకని దేవుని వాక్యం చెప్తుంది మాయా మంత్రముల చేత మోసపోయిని. ఏ మాయా మంత్రము? చేతబడి కాదు, మందులతో చేస్తుంది బబ్బులోని మాయా మంత్రం. లోకల్లో ఇప్పుడు జరుగుతుంది. నేను కావాలంటే మరలా వెళ్ళి ఇంగ్లీష్ లో మీరు చదువుకోండి. దాని మీనింగ్ ఫార్మకియా, మాయా మంత్రములు అంటే ఆ చేతబడి శక్తులతోనో ఏదో తంత్రాలు దూట తంత్రాలతో కాదంట, డ్రగ్స్తో దేవు యొక్క లోకాన్ని ఏర్పడి చేస్తుంది, మోసం చేస్తుంది. అందుకే దేవునికి వ్యతిరేకమైంది. ఈ బబులోను పడిపోయే టైం వచ్చి సంగమా మేల్కొను. ప్రార్థించకపోతే చాలా జరగకూడదు, జరిగిపోతాయి. నీ దేశం బాగుపడాలన్నా, నీ దేశం సంరక్షించబడాలన్నా నాయకులు దేవునికి చిత్తమైన వాళ్ళు, లేకపోతే దేవునికి లోబడే వాళ్ళు, దేవునికి భయపడే వాళ్ళు లేవాలన్నా సంగము ప్రార్థించాలి, అత్యాశక్తితో ప్రార్థించాలి. నువ్వు వెలుగులో నడిచే బిడ్డవు, నువ్వు వెలుగు సంబంధమే. చీకటి కార్యాలకు పక్కన పెట్టేసి దేవుని చిత్తం అవలంబించు. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుని మాటలు దేవుని